హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సెమీ ఆటోమేటిక్ బటన్ స్నాప్ మిషన్ అనమాట అంటే మనకు చూడండి చాలా వరకు చిన్నపిల్లల బట్టలకు కానీ పెద్దవాళ్ళ బటన్స్ కానీ ఏంటంటే బటన్స్ ప్రెస్ బటన్స్ అంటే ఆ ప్రెస్ బటన్స్ అనేది ఈ మిషన్ ద్వారా మనం దానికి పెడతామన్నమాట పంచింగ్ చేస్తాము అయితే నార్మల్గా ఏంటంటే మ్యాన్వల్గా పెట్టేసేసి హ్యామ్ ఎడ్తో కొడుతుంటారు లేకపోతే హ్యా నార్మల్ హ్యా పంచింగ్ మిషన్ ఉంటుందన్నమాట దాని కాస్ట్ సుమారు సెవెన్ థౌసండ్ వరకు ఉంటుంది అయితే అది ఏంటంటే చాలా లేట్ అవుతూ ఉంటాయి ఇందులో అయితే మనకు చూస్తున్నాం కదా ఈ విధంగా బటన్ అనేది కింద ఒక బటను మనకు టాప్లో ఒక బటన్ పెట్టేసేసి బటన్కి పంచింగ్ చేయడానికి ఇలా విధంగానే అది పంచింగ్ అయిపోతుంది అన్నమాట అయితే ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు ఇండియా మార్ట్ సైట్లో మనకు ఇరవై వేల నుంచి ఉంది ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసేసి రోజుకు ఐదు వేల బటన్స్ అనేది పంచింగ్ చేయొచ్చు అయితే ఎక్కువగా ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే మనకు కొత్తగా మనకు క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకు మళ్ళీ అది స్టోర్స్ వాళ్ళకంటే బట్టల షాప్ల వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు చాలా రకాలుగా కొన్ని బటన్స్ పైన వస్తుంటాయి అడ్జస్ట్మెంట్స్ వస్తాయి వాళ్ళకు టైలరింగ్ వాళ్ళకు ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఖాళీ బటన్సే పంచింగ్ చేసి ఇచ్చే వాళ్ళ కూడా ఈ మిషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మనకు షర్ట్స్ అన్నీ కుర్ కుడతారనమాట కుట్టినాక ఈ పంచింగ్ బటన్స్ ఉంటాయి కదా వీటి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఇస్తారు అంటే బటన్స్ మ్యానుఫా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి ఏంటంటే కలిసి బటన్స్ అనేది మనం చేసి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక్క షెట్కి టూ రూపీస్ తీసుకున్నా కానీ మనకు ఒక్క రోజుకు మనకు ప్రొడక్షన్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ కాబట్టి మనకు టెన్ థౌజండ్ రూపీస్ వస్తుంది అందులో లేబర్ ఛార్జెస్ పవర్ ఇవన్నీ ఒక టూ థౌసండ్ తీసేసినా కానీ ఎయిట్ థౌజండ్ అనేది ప్రాఫిట్ ఉంటుంది పోనీ సెవెన్ మనకి ఎలా అంటే సెవెన్ థౌసండ్ ప్రాఫిట్ అనుకుందాం మన లేబర్ ఛార్జెస్ ఇవన్నీ ఒక టూ థౌసండ్ తీసేసినా కానీ మనకు డైలీ ఒక ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ ఉంటుంది మంత్కి మనకు సుమారుగా లక్షన్నర వరకు అయితే అన్ని ఖర్చులు పోను మనకు ఈ బిజినెస్లో మంచి ఆదాయం అనేది వస్తుందన్నమాట ఇక మిషన్ అయితే మనకు ఇండియా మార్ట్ సైట్లో ఉంది అదేవిధంగా ఈ మిషన్ అనేది మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే థర్టీ థౌజండ్ మనకు దాని ప్రైజ్ అనేది ఉంది అయితే దానికన్నా బెటర్ మనకు ఇండియా మార్ట్ సైట్లో చూసుకొని ఒకసారి కస్టమర్ దగ్గరికి మనకు శాంపుల్స్ ఇస్తారు కదా మన కస్టమర్స్ ఈ విధంగా వర్క్ చేయాలని చెప్పేసి ఆ శాంపుల్స్ పట్టుకొని మనం మిషన్ దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా బటన్స్ వాళ్ళు చే ఆ మెషిన్ చేయగలుగుతారు అని చెక్ చేసుకొని ప్రాక్టికల్గా చెక్ చేసుకొని ఆ మిషన్ పర్చేజ్ చేసుకొని వచ్చేసి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగా ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో క్లాతింగ్ బిజినెస్ అనేది ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ ఉంటూనే ఉంటుంది మనకి ఈ బిజినెస్ అనేది గానే కాదు అందువల్ల మనకి ఈ బిజినెస్ అనేది చాలా మంచి ఉంటుంది ఇక కొన్ని టైంలో అయితే సంక్రాంతి దసరా దీపావళి ఇలా ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి మన ఇండియాలో ఆ టైంలో అయితే దీని డిమాండ్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్లో మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి మంచి ఆదాయం ఉంటుంది అయితే మనం స్టార్టింగ్ ఒక మిషన్తో స్టార్ట్ చేసిన తర్వాత మన ప్రొడక్షన్ కెపాసిటీ బట్టి మనకు వచ్చే ఆర్డర్స్ బట్టి సుమారుగా ఒక పది మిషన్లు పెట్టుకొని కూడా ఈ బిజినెస్ చేస్తూ మనకు ఒక లక్ష రూపాయలు ఆదాయం దగ్గర పది లక్షల వరకు ఆదాయం అనేది పెంచుకోవచ్చు ఈ విధంగా చాలా వరకు ఈ బిజినెస్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్పేసి వచ్చా అనమాట అంత బాగా నడుస్తుంది ఈ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్